దేవుడా, అందరి జీవితాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. నా జీవితమేమో ఈ పోలీస్ స్టేషన్ నమ్ముకునే ఉంది. పోలీస్ స్టేషన్ ఆయన మహా పాత పేపర్లు అమ్ముకునేవాడికి ఇంత మర్యాద? ఇదేంటిది, అసలు కలెక్షన్ లేదు అన్నా? ఈరోజు 18 టోకెన్లే వెళ్ళాయి. ఏంట్రా రాను, తప్పు చేసేవాళ్ళు తక్కువైపోయారా? నువ్వేమైనా టోకెన్లు లొక్కేసావా? లేదన్నా, మీకు తెలియకుండా ఈ స్టేషన్లో గుండు సూది కూడా పోదు. టోకెన్ నెంబర్ 1. నమస్కారం సార్, నగలు పోయాయని కంప్లైంట్ ఇచ్చాను సార్. ఒక నెల అయింది, ఏమి జరగలేదు సార్. ఎలా జరుగుద్ది? ఆవుకు కూడా గడ్డేస్తేనే కదా పాలిస్తుంది. ఎన్ని కాసులు? 10 కాసులు సార్. సరే, ఒక 10,000 ఇవ్వు. 10,000? ఈ రోజు నీ నగల విలువ 2.5 లక్ష. 10,000కి ఆలోచించావంటే నీకు నగలు దొరకవు. ఇదిగోండి అయ్యా. 5వ తారీఖు రా. వస్తాను. నువ్వు 8వ తారీఖు, నువ్వు 10వ తారీఖు, నువ్వు 10 రోజుల తర్వాత రా. వెళ్ళి రా 10 రోజుల తర్వాత. ఏంట్రా టోకెన్ ఇవ్వలేదా? లేదన్నా, టీ తాగడానికి వెళ్ళాను, రేషన్ కార్డు మర్చిపోయాను. ఓ, నువ్వే నా కేసు. ఒక 5,000 అన్నా. కొత్త కార్డు కదన్నా నా కార్డు. ఈ కార్డుకి 5,000, కొత్తదైతే ఫ్రీ అన్నా. ఏంటన్నా, ఉచిత న్యాయ సలహాలని బోర్డు పెట్టిన డబ్బులు అడుగుతాడు అన్న. బోర్డే ఉచితం, నేను ఉచితం కాదు. ఒక నెలకి బియ్యం ఉప్పు పప్పు అన్ని కలిపితే ఎంత కొంటావు నువ్వు? 1,000 రూపాయలు అన్న. బయట కొంటా ఎంత? 8,000 అన్న. 2 నెలలకి? 16,000 అవుతుంది అన్న. మరి నేను 5,000 కదా అడిగింది. ఈ చేతిలో కార్డు, ఆ చేతిలో డబ్బు. కార్డు కావాలా వద్దా? కావాలన్న. డబ్బులు ఇవ్వు. నీకు ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ తెలియదురా, అందుకే డబ్బులు తీసుకొని ఇవ్వడం. తీసుకో, వెళ్ళి. ఇంకా రేషన్ కార్డుని రెండింటికే యూజ్ చేస్తున్నారు, ఒకటి జామీన్కి ఇంకోటేమో తాకట్టుకి. అవునన్నా. ఇది మన కటింగ్, ఇది స్టేషన్ కటింగ్. రావయ్యా, పైసా వసూలు చక్రవర్తి. నీకోసం చాలాసేపు నుంచి వెయిటింగ్. మనకి ఎంత వచ్చినా సరిపోదు. కలెక్షన్ మాత్రమే కాదు, కేసులు కూడా చూడండి ఎన్ని పెండింగ్ లో ఉన్నాయో తెలుసా? పబ్లిక్ కేసులను పెండింగ్ పెట్టడమే నీకోసం. నీ కేసు పెండింగ్ పెడితే మాకు వసూలు రాదు కదా. ఇలాగే చెప్పండి, డబ్బులే మూవ్ అవుతున్నాయి, కేసులు ఎక్కడ మూవ్ అవుతున్నాయి? సరే, ఆ సంగతి వదిలే. 2 బైకులు దొంగిలిస్తే 3 బైకులు అడుగుతున్నాడు గురు. నమస్కారం. నమస్కారం. ఏయ్, ఈ నెల కేసు నువ్వేనా? నన్ను దాటేగా వచ్చుంటావు, ఒక మాట చెప్పుండొచ్చుగా, విడిపించేవాడిగా. ఆడి కేసు వదిలేవయ్యా, నువ్వు డబ్బులు దేవయ్యా. కలెక్షన్ మీదే దృష్టి అంతా. ఎంత డబ్బు తీసుకున్నా మీ తల మీద జుట్టు మాలవదు. బాగా వెయిట్ గానే ఉంది. డ్యూటీ చేసే లక్షణం చూడు, నిద్రపోవడానికి జీతమును లాంచమును. ఏం చేయమంటారు? తట్టి లేపు, తట్టి లేపు అయ్యా. పోలీస్ స్టేషన్ కూడా నన్ను ప్రశాంతంగా నిద్రపోనివరా? కూరగా పెట్టినా డ్యూటీలో గ్రేటే. ఇంట్లో ఏంటి, నైట్ డ్యూటీయా? అక్కడ రిటైర్డ్ అయ్యి 6-7 ఏళ్ళు అయిందయ్యా. ఆ కడుపు మంటతోనే ఇక్కడ నెట్టుకొస్తా ఉన్నా. మరెందుకు చింతామని ఇంటికి వెళ్తున్నావు? జాగ్రత్తగా చూసుకో.